ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం ఎన్నో కష్టాలు పడ్డ శ్రీరెడ్డి ఆ తర్వాత అనతి కాలంలోనే వాటి నుండి బయటపడి సెలబ్రిటీ హోదాను అనుభవించడమే కాకుండా ఎటువంటి సినిమాలు చేయకుండానే పెద్ద పెద్ద భవనాలు, బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ కార్లలో తిరుగుతుంది. ఇదంతా ఎలా సాధ్యమని ఒక్కసారిగా విస్తుపోయిన జనాలను మొదట్లో కాస్త ఆలోచింపజేసిన ఆ తర్వాత మాత్రం ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో సోషల్ మీడియా కింగ్ అవతారం ఎత్తింది శ్రీరెడ్డి. వైసీపీ పార్టీని నెత్తిన పెట్టుకుంది. జగన్ను ఏ ఒక్క మాట ఎవరు మాట్లాడినా దానికి కౌంటర్ ఇవ్వడం ఆనవాయితీగా చేసుకుంది. సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ మీడియా పాయింట్గా గుర్తింపు పొందింది. అది కూడా మామూలు వాళ్ళని కాదు, అవసరమైతే చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగబాబు, చంద్రబాబు, నారా లోకేష్, ఫైర్ బ్రాండ్ బాలయ్య, ఇలా ఎవ్వరిని వదలకుండా ఏకిపారేసే పని పెట్టుకుంది. ఇంత చేస్తే ఏవైనా పదవులు అనుభవిస్తుందా అంటే అది కూడా లేదు. కానీ వైఎస్ఆర్సీపీ సేవ చేస్తూనే దండిగా డబ్బులు దండుకుందని వాటి ఫలితాలే ఈ బ్రాండెడ్ భవనాలు, ఇల్లులు అని ప్రేక్షకులు ఓపెన్గానే మాట్లాడుకుంటున్నారు. దాచేదే ఉంది అన్నట్లుగా ఇంకా శ్రీరెడ్డి కూడా ఏమాత్రం మొహమాట పడకుండా ఎలక్షన్ల బాధ్యతను భుజాన ఎత్తుకొని జగన్ను తలపై పెట్టుకొని మామూలుగా రచ్చ చేయలేదు. సోషల్ మీడియాలో ఆమె చేసిన రచ్చ, ఆ బూతు మాటలు అన్నీ ఇన్ని కావు. ఇదంతా కలిసొచ్చి మళ్ళీ రేపు జగన్ సీఎం అయితే మాత్రం శ్రీరెడ్డికి పండగనే చెప్పాలి. ఒకవేళ కథ అడ్డం తిరిగి సీఎం చంద్రబాబు అయితే మాత్రం శ్రీరెడ్డి ఇకపై గట్టిగానే పోరాడాల్సి వస్తుంది. అయినా కూడా పెద్దగా భయపడే రకమేం కాదు. ఎందుకంటే అవసరమైతే స్టేట్ మారుస్తుంది, లేదా ప్లేస్ మారుస్తుంది, ఇంకో మాట చెప్పాలంటే పార్టీలను, మనుషులను కూడా మారుస్తుంది. అప్పుడేమీ ఇబ్బంది రాదు కదా అని ప్రేక్షకులు అనుకుంటున్నారు.